ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సమస్యలకు అతి సులువైన, అతి విలువైన, చాలా సమర్థవంతమైన, అమోఘమైన ఆయుర్వేద ఔషధాలని, వాటి తయారీని తెలుసుకుంటున్నాం. ఇలాంటి రోజువారీ సమస్యలలో చాలా ముఖ్యమైనది ఏమిటి అంటే గజ్జి, స్కేబిస్, అలాగే చిన్నపిల్లలో కర్పాణి అని చిన్న కురుపు లేచి దాని నుంచి రసిగారుతూ ఉంటుంది. ఇది కూడా ఒక కామన్ స్కిన్ డిసీజే. ఇలాంటి గజ్జిని, కర్పాణిని ఎలా తగ్గించుకోవాలి తెలుసుకుందాం. గంగసింధూరం, ఇది మీకు ఆయుర్వేద మూలికల షాప్లో దొరుకుతుంది, ఎర్రగా ఉంటుంది, దీన్ని తెచ్చుకోండి. కొబ్బరి నూనెతో కలిపి మెత్తగా మలాంలాగా నూరండి, నిల్వ చేసుకోండి. దీన్ని ఎక్కడైతే మీకు గజ్జి ఉందో, సాధారణంగా ఈ వేళ్ల సందులలో వస్తూ ఉంటుంది గజ్జి. ఇది ఒక సూక్ష్మజీవి వల్ల వస్తుంది. రాత్రిపూట ఈ సూక్ష్మజీవి బయటకు వచ్చి విపరీతమైన దురదని కలగజేస్తూ ఉంటుంది, కాబట్టి విపరీతంగా గీక్తూ ఉంటారు. దీంతో ఇన్ఫెక్షన్ ఒక చోట నుంచి మరొక చోటకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ఈ గజ్జిని గంగసింధూరం, కొబ్బరి నూనె ఈ రెండింటిని కలిపి నూరి మలాంలా తయారు చేసి రాస్తూ ఉండాలి. ఇలాగా ఒకసారి కాదు, రోజువారీగా ఒక 40 రోజులు చేయాలి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఈ గజ్జి అంటే స్కేబిస్ పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాదు, చెప్పుకున్నా కదా, చిన్నపిల్లలకి కాళ్ళ మీద ఒక చిన్న కురుపులాగా తయారవుతుంది. ఇక కురుపు నుంచి నీరు కారుతూ ఉంటుంది. ఇలాగా ఈ నీరు కారుతూ ఉంటే దాన్ని కర్పాణి అంటారు. ఈ కర్పాణి మీద కూడా దీన్ని పూయొచ్చు, చాలా అమోఘంగా పనిచేస్తుంది. అయితే చిన్నపిల్లలకి మళ్ళీ గీరుకోకుండా వాళ్ళ గోళని బాగా పొట్టిగా కొరచగా కత్తిరించాలి. మరీ చిన్నపిల్లలు అయితే బ్యాండేజే చుట్టారు. ఇలా కొంతకాలం చేస్తే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఈ స్కేబిస్, కర్పాణి ఇవన్నీ కూడా మటుమాయం అవుతాయి. ఈ ఔషధాన్ని మరొకసారి తెలుసుకుందాం. గంగసింధూరం, కొబ్బరి నూనె ఈ రెండు కలిపి నూరి పేస్ట్లా తయారు చేసి నిల్వ చేసుకొని ఈ ఆయింట్మెంట్ని రోజువారీగా గజ్జి మీద, ఈ స్కిన్ డిసీజ్ మీద పూస్తూ ఉండాలి. అయితే ఒక్కళ్ళే చేస్తే సరిపోదు ఇది, ఎందుకంటే ఇది అంటువ్యాధి కాబట్టి కుటుంబ సభ్యులంతా కూడా ఈ ఔషధాన్ని తీసుకోవాలి. ఇలా రెగ్యులర్గా కొంతకాలం చేస్తూ ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే బట్టల్ని వేడి నీళ్ళలో ఉతికి ఆ తర్వాత మంచి ఎండలో ఆరబెట్టి వాటిని వేసుకోవటం, ఇలా చేస్తూ ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఈ కంటామినేటెడ్ వాటర్ వల్ల వస్తూ ఉంటుంది. అంటే కలుషితమైన నీళ్ళ వల్ల వస్తుంది, కాబట్టి మంచి నీళ్ళే వాడాలి. అంటే పారే నీళ్లు, నది నీళ్లు ఇలాంటివి వాడాలి. ఈ గ్రౌండ్ వాటర్ కానీ ఇలాంటివి కాకుండా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఒకసారి అన్ని డిసీజెస్ ఒక రకంగానే కనిపిస్తుంటాయి, ముఖ్యంగా స్కిన్ డిసీజెస్. అలాగే ఒకసారి క్రానిక్ అవుతాయి. ఇలాంటప్పుడు మీ నాడిని బట్టి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీ ప్రకృతిని తెలుసుకొని మీకు మాత్రమే ప్రత్యేకమైన ఔషధాలు ఆయుర్వేదంలో ఉంటాయి, నాడిని బట్టి సూచించేవి. వీటిని మళ్ళీ తగిన అనుపాన సహపానాలతో కొంతకాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ స్కిన్ డిసీజెస్ పూర్తిగా తగ్గిపోతాయి. చూసారా, ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.